జగన్మోహన్ రెడ్డి గారు తాజాగా ఒక అద్భుతమైన నిర్ణయం తీసుకున్నారు ఇప్పటికే ఎప్పుడు పంపిణీ చేస్తారు ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ అంటూ దాదాపు ఒక ముప్పై లక్షల మంది ఎదురు చూస్తున్న నేపథ్యంలో వాళ్ళందరికీ శుభవార్త చెప్పారు అయితే క్రిస్మస్ కానుకగా ఇవి అందించబోతున్నారు అనేది ఇప్పుడు ఒకవైపు నుంచి వినిపిస్తున్న వెర్షన్ డిసెంబర్ ఇరవై తేదీన ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ చేయాలనుకుంటున్న నేపథ్యంలో ఒక వెర్షన్ అయితే స్థానిక సంస్థలు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ముందుగా పంపిణీ చేయాలి అనే ఆలోచనతో ఈ డెసిషన్ తీసుకున్నారని అలాగే ఇంకొక విరసన ఎందుకంటే ముందు జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు సందర్భంగా పంపిణీ చేసే అవకాశం ఉంటుంది అని చెప్పి ఆ పార్టీకి చెందిన మంత్రులే చెప్పడం అయితే ఇప్పుడు తాజాగా ఇరవై ఐదో తేదీ నెలస్థలాలు పట్టాలు పంపిణీ చేయడానికి సర్వం సిద్ధం చేయండి పంపిణీ చేసేయండి అంటూ కలెక్టర్లకే జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో క్రిస్మస్ కానుకగా ఒక అతిపెద్ద కానుకే ఇస్తున్నారు ప్రజలకి ప్రతి వ్యక్తి కల నిజం చేయడానికి ఈ ఏడాది అంటే రెండు వేల ఇరవై డిసెంబర్ ఇరవై ఐదు అంటే క్రిస్మస్ ఒక వేదిక కాబోతుంది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో అనేది మరికొంతమంది చెబుతున్నమాట నిజంగా ఇది క్రిస్మస్ కానుకే అనుకున్నా ఇంకేమనుకున్నా పేద ప్రజల సొంతింటి కలను సాకారం చేయడంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి నిర్ణయమే తీసుకున్నారు అనేది విశ్లేషకులు చెబుతున్నమాట ఎందుకంటే ఇప్పటికే పలు వాయిదాలు ఆ మధ్యన ఉగాదని లేదంటే అంబేద్కర్ జయంతి అని ఇంకోటని ఇంకోటనో వాయిదాలు వేసుకుంటూ వస్తూనే ఉన్నారు వాయిదాలు పడుతూనే ఉన్నాయి కొన్ని అనివార్య కారణాల వల్ల ఈసారి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఎందుకంటే వాయిదా పడకుండా డిసిషన్ తీసుకుంటున్నారు ఎట్టి పరిస్థితులు ఎందుకంటే మొన్న మధ్య టీడీపీ నాయకులే చెప్పిన మాట రెండు వేల ఎకరాల్లోనే ఇష్యూ ఉంటే సమస్య ఉంటే మిగిలిన యాభై ఎనిమిది వేల ఎకరాల్లో ఎందుకు మీరు పంపిణీ చేయట్లేదు అని సో అంటే ఒక రకంగా టీడీపీ కూడా ఇండైరెక్ట్గా హింటించిందా జగన్మోహన్ రెడ్డి గారికి ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ చేయాలి అని లేదంటే ఆ మాటతోనే మేలుకున్నారో ఏదేవైతే ఫైనల్గా ఒక అద్భుతమైన క్రిస్మస్ కానుకైతే రెడీ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలందరికీ తొలి విడతలో అంటే డిసెంబర్ ఇరవై ఐదో తేదీ రోజు క్రిస్మస్ రోజున పదిహేను లక్షల మందికి ఇళ్ల స్థలాల పట్టాలు వాళ్ళ చేతికి వెళ్తాయి అదే రోజున ఇళ్ల స్థలం కూడా కేటాయిస్తారు తర్వాత ఇమీడియట్గా ఎవరికైతే ఇళ్ల స్థలాలు కేటాయించారో అక్కడ ఆ స్థలాల్లో ఇళ్ళ నిర్మాణం కూడా ఇమీడియట్ గా ప్రారంభించాలి ఏదో స్థలం ఇచ్చి వదిలేకుండా ఇళ్ళ స్థలాలు కూడా ఇమీడియట్ గా కూడా నిర్మించేలాగా ఏర్పాట్లు చేయాలి అనేది అధికారులకు కీలక ఆదేశాలు అయితే జగన్మోహన్ రెడ్డి గారు జారీ చేశారు మొత్తానికి ఇది ఒక అద్భుతమైన క్రిస్మస్ కానుకే అంటున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి